హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది ఎంతో సాధించాలని ఎన్నో కలలతో బిజినెస్ స్టార్ట్ చేస్తాం, కానీ కొన్ని రోజులకే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి బిజినెస్ని మూసివేయడం జరుగుతుంది. ఇంకొందరైతే అసలు బిజినెస్ని స్టార్ట్ చేద్దామంటేనే చాలా భయపడిపోతారు, ఎక్కడ లాస్ వస్తుందో అని. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ని ఎలా సక్సెస్ఫుల్గా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కలిగలిపిన టాప్ 10 బిజినెస్ మూవీస్ గురించి నేను మీకు చెప్తాను. ఈ మూవీస్ చూడడం వల్ల మీకు ఖచ్చితంగా బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు ఈ మూవీస్ వలన ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీ బిజినెస్ని రాణించగలిగే ఇన్స్పిరేషన్ మీకు దొరుకుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. ఈ సినిమాని 2013లో మార్టిన్ స్కార్సీస్ అనే డైరెక్టర్ తీశాడు. ఈ సినిమా జార్డన్ బెల్ఫోర్ట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కథని ఆధారంగా తీసుకొని తీశారు. ఈ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ అయింది. ఈ సినిమాలో ఒక మామూలు మనిషి బిజినెస్ని స్టార్ట్ చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎలా ఎదుగుతాడు, ఇంకా అతను బిజినెస్లో ఎన్ని కష్టాలు అనుభవించాడు, వీటన్నిటికీ డైరెక్టర్ చాలా రియలిస్టిక్గా చూపించాడు. అందుకే ఈ సినిమాని మనం 1 అని చెప్పొచ్చు. సెకండ్, ది పెర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ సినిమా 2006లో గ్యాబ్రియల్ మకీనో అనే డైరెక్టర్ తీశాడు. ఈ సినిమా క్రిస్ గార్డ్నర్ అనే వ్యక్తి తను తినటానికి డబ్బులు లేని ఒక చిన్న సేల్స్ మ్యాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎలా అయ్యాడు అనే కథ ఆధారంగా తీశారు. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. ది పైరేట్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ. ఈ సినిమా 1999లో మార్టిన్ బర్కే అనే డైరెక్టర్ తీశాడు. ఈ సినిమాలో అసలు ఒక యాపిల్, ఒక మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద మల్టీ జాయింట్ కంపెనీలు ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు అవి అంత సక్సెస్ అవ్వడానికి గల కారణాలు, ఇంకా బిల్ గేట్స్ మరియు స్టీవ్ జాబ్స్ మధ్య గొడవలు ఏంటి అని ఈ సినిమాలో మనం చూడవచ్చు అన్నమాట. ఫోర్త్, ది సోషల్ నెట్వర్క్. ఈ సినిమా 2010లో డేవిడ్ ఫించర్ అనే డైరెక్టర్ తీశాడు. ఈ సినిమా ఒక కాలేజ్ స్టూడెంట్ తను సరదా కోసం మొదలుపెట్టిన ఒక వెబ్సైట్ ప్రస్తుతం ఫేస్బుక్ అంత పెద్ద కంపెనీగా ఎలా ఎదిగింది అని చాలా రియలిస్టిక్గా చూపించారు. ఈ సినిమా ఇప్పటికీ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ అని మనం చెప్పొచ్చు. ఫిఫ్త్, వాల్ స్ట్రీట్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మటుకు మనం ఖచ్చితంగా చూడవలసిన మొదటి సినిమా ఈ వాల్ స్ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా 1987లో ఆలివర్ స్టోన్ అనే అతను తీశాడు. ఈ సినిమాలో మనం ఎలా బిజినెస్ చేయాలి మరియు గ్రీడ్ ఈజ్ గుడ్, అంటే బిజినెస్లో ఆశ దురాశ మంచిదే, ఇలా ఇటువంటి పాయింట్స్తో కథని చాలా బాగా తీశారనమాట. సిక్స్త్, బాయిలర్ రూమ్. ఈ సినిమా 2000 బెన్ ఎంగర్ అనే అతను తీశాడు. ఈ సినిమా ఒక కాలేజ్ డ్రాప్అవుట్ అయిన స్టూడెంట్ తను జాబు ఎలా తెచ్చుకున్నాడు, అలానే తను ఎలా పెద్ద బిజినెస్ మ్యాన్లా మారాడు, అలా తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకోవచ్చు. సెవెంత్, జాబ్స్. ఈ సినిమా 2013లో జే మైకెల్ స్టెర్న్ అనే అతను తీశాడు. ఒక కాలేజ్ డ్రాప్అవుట్ తను తన ఫ్రెండ్తో కలిసి ఒక కార్ షెడ్లో మొదలుపెట్టిన చిన్న బిజినెస్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక విలువైన కంపెనీగా మొదటి స్థానంలో ఉన్న యాపిల్ కంపెనీగా ఎలా మారింది, అందుకు స్టీవ్ జాబ్స్ యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, ఇటువంటి విషయాలు మనం ఈ సినిమాలో చూడవచ్చు. ఎయిత్, ఆఫీస్ స్పేస్. మనలో చాలామందికి జాబ్ చేయడం నచ్చదు. అసలు జాబ్ ఎందుకు నచ్చదు, బిజినెస్ అంటే ఎందుకు ప్రాధాన్యం, ఇటువంటి విషయాలు ఈ సినిమాలో మైక్ జార్జ్ అనే డైరెక్టర్ 1999లోనే తీశాడు. ఈ సినిమా మనకు ది బెస్ట్ మోటివేషన్ సినిమా అని చెప్పవచ్చు. 9th, మనీ బాల్. ఒక ఎంటర్ప్రీనర్కి కావలసింది క్రియేటివ్ నాలెడ్జ్, అప్పుడు తను ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతాడు. ఈ సినిమా 2011లో బెన్నెట్ మిల్లర్ అనే డైరెక్టర్ తీశాడు. ఈ సినిమాలో ఒక బేస్బాల్ టీమ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆడటం కష్టమవుతుంది, అందుకు వాళ్ళ కోచ్ తన క్రియేటివ్ నాలెడ్జ్ యూజ్ చేసి డబ్బులు ఎలా తెప్పించాడనేదే ఈ సినిమా. 10th, ది ఏవియేటర్. ఈ సినిమా 2004లో ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ తీసిన మార్టిన్ స్కార్సీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఒక మనిషి తను అనుకున్న డ్రీమ్ బిజినెస్ను నిజం చేసుకోవడం, అందులో ఉన్న రిస్క్, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని మనం ఎలా జయించాలి వంటి విషయాల్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ టాప్ 10 బిజినెస్ మూవీస్ ఏంటో. మీరు కూడా మీరు అనుకున్న బిజినెస్లో సక్సెస్ఫుల్గా రాణించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మీకు డైలీ ఆన్లైన్ ఆఫర్స్, బిజినెస్ అప్డేట్స్, బిజినెస్ న్యూస్, ఫ్యాక్స్, మిస్టరీస్ వంటి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మా టెలిగ్రామ్ ఛానల్ లింక్పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలానే మీకు ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.